వస్తారు కదా. ఈరోజు పిత్రమాస సందర్భంగా తెలంగాణ అమరవీరులందరినీ కూడా యాద్ చేసుకుంటూ ఈ ప్రభుత్వము నిరసన పట్ల, ప్రజల నిరసన తెలిపే హక్కు పట్ల అనుసరిస్తున్న వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ అమరుల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకై మనం అడుగు ముందుకేద్దామని మేము అందరం బయలుదేరితే, ఇవాళ ఇంటి నుంచి ఒక అడుగు బయట వేయకముందే ఇక్కడ గృహ దిగ్బంధనం చేసి నిర్బంధించిండ్రు. ఇవాళ మేము ఏమడుగుతున్నామంటే, మరి వరుసగా పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందిన టీఎస్పీఎస్సీ చైర్మన్ను తొలగించాలి, బోర్డు సభ్యులను కూడా తొలగించాలి, కొత్త బోర్డును నియమించాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా మేము అడుగుతున్న రెండవ డిమాండ్ ఏంటంటే, డిఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచండి 13,500. అది కూడా ఈ బ్యాక్లాగ్ పోస్టులు కాక అదనంగా. బ్యాక్లాగ్ పోస్టులు ఇంకో 1500 ఉంటాయి, అవి కలుపుకుంటే ఒక 15,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని. తర్వాత పరీక్షల రద్దు వల్ల నష్టపోయింది పిల్లలు, కారణం మాత్రం టీఎస్పీఎస్సీనే, అందుకని నష్టపోయిన పిల్లలకు 300,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసము అన్ని పార్టీలు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ ప్రజాపంథ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, తెలంగాణ జనసమితి, ఇతర ప్రజాసంఘాలు కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి, విద్యార్థి యువజన సంఘాలు కూడా ఉన్నాయి. అందరం కలిసి ఒక నిరసన తెలపాలనుకుంటే ఇవాళ కనీసం నిరసనకు కూడా వేదిక లేకుండా చేశారు. రాత్రి ప్రవళిక ఆత్మహత్య విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలకు అద్దం బట్టి చూపుతున్నాయి. ఒక అభద్రతా భావనలోకి వాళ్ళని నెట్టేసింది ఈ ప్రభుత్వము. వారికి న్యాయం జరగాలని చెప్పి మేము ఇవాళందరం డిమాండ్ చేయటానికి బయలుదేరితే, మాకు కనీసం ఈ నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం మిగిలించలేదు. ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఖండిస్తూ వెంటనే విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. మేము పిల్లలకు కూడా, నిరుద్యోగులకు, టీఎస్పీఎస్సీ బాధితులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లాగో దసరా సెలవులు, మీరు ఊళ్ళల్లోకి పోతారు, ఊళ్ళల్లో మన దగ్గర దసరా సంప్రదాయం కూడా ఉంది, బంగారం చేతులు పెట్టి అలుముకోవటం. ఈసారి మీరు ఊరికి పోయినప్పుడు బంగారం చేతులు పెట్టి అలుముకోవటం మాత్రమే కాదు, నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమయ్యేలా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో ఉందామందరం. ఎవరో బలిదానాలకు పాల్పడవద్దని కోరుతూ, న్యాయం సాధించేదాకా అఖిలపక్షం మీ వెంట ఉంటుంది, పోరాటాలను కొనసాగిస్తుంది, మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని, ఈ ఎన్నికల్లో దీన్ని ఒక ప్రధాన అంశంగా నిలబెడతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. నియమించాలి కొత్త బోర్డును, నియమించాలి కొత్త బోర్డును, నియమించాలి. ఆత్మహత్యలు కావు, ఆత్మహత్యలు కావు, ఆత్మహత్యలు కావు, నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ, నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ. డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలి, డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలి, డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలి. రద్దైన పరీక్షను రాసిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి.